హాయ్ గాయస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మంచిగానే ఉన్నాను, మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు. అండ్ మీరు ఎప్పుడు భోగి భాగ్యాలతో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ ఇండ్లెస్. అండ్ మనం చాలా రోజులు అయిపోయి చాలా మంత్స్ అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేసి. సో ఈరోజు ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ వీడియో మంది. సో ఇంకా నుంచి డైలీ ఆర్ డే బై డే ఆర్ వీక్లీ ట్వైస్ ఆర్ ఎట్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. సో అందరూ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సిటీలో భోగి ఎలా సెలబ్రేట్ చేస్తారు అండ్ ఎలా వేస్తారు భోగి మంటలు అవన్నీ అని వీడియో ఉంటుంది. సో ఇప్పుడు మనం బైక్లో వెళ్తూ మిగిలిందన్నీ మాట్లాడుకుందాం. సో గైస్, నేను ఇప్పుడు ఇంటి నుంచి అయితే బయలుదేరాను. సో ఇప్పుడు టైం వచ్చేసి నాకు తెలిసి 4:30 or 5 అవుతూ ఉంటుంది. సో అప్పుడే ఇక్కడ చూడండి, ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు భోగి. ఇక్కడైతే అయిపోయింది అసలు. సో ఇక్కడైతే పిల్లకాయలు ఇప్పుడే వేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఉన్నంత చలి అయితే ఇప్పుడేం అంతగా లేదు భోగి అయితే. సో ఇక్కడ చూడండి గైస్, స్ట్రీట్లో అసలు పోనీ కూడా సంద్ అయితే లేదు. ఎట్లా పడితే అటు అడ్డాడ్డంగా చేశారు, ఎందుకంటే సందుల్లో ఎదురు ఆపోజిట్ ఆపోజిట్ హౌసెస్ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ వేస్తూ ఉంటారు. సో ఇప్పుడే స్టార్ట్ చేశారు. సో అట్లా ఉంటుందన్నమాట ఇక్కడ సిటీలో. గైస్ కామెడీ ఏమిరా అంటే, నైట్ వర్షం పడింది ఇక్కడ, ఎక్కడ నైట్ అంతా పడుతూనే ఉంటుంది. ఈసారి భోగి చేసుకోలేమేమో అనుకున్నాము, బట్ ఒక 30 minutes ఏమో పడి ఆగిపోయింది. కాకపోతే పడిన కాడికైతే బాగా పడింది. సో చాలా టెన్షన్ పడుతున్నాను అనమాట, ఎందుకంటే ఇయర్లో ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సో అప్లోడ్ చేయడానికైతే ఏమీ ఉండదు ఇంకా అనేసి అని అనుకుంటున్నా. సో కరెక్ట్గా 40 minutes or 30 minutes పడి వర్షం అయితే ఆగిపోయింది. సిటీలో కూడా కొంతమంది ఏమిరా అంటే, కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఐ మీన్ అపార్ట్మెంట్స్ లేదంటే కమ్యూనిటీస్ ఉంటాయి, డూప్లెక్స్ హౌసెస్ విల్లాస్ మారిగా. సో వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు కలిసి. సో ఇక్కడ ఎవరో కూడా వేస్తున్నారు చూడండి, ఇక్కడ మొత్తం కలిసి అందరూ ఒకటిగా ఒక అయ్యి బాధ గ్రాండ్గా చేస్తున్నారు. సో ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే హౌసెస్ ఇండివిజువల్ హౌసెస్ ఉంటే మాత్రం సింగిల్ సింగిల్గానే వేసుకుంటూ ఉంటారు సిటీస్లో. విలేజెస్లో అయితే ఇంకా బాగుంటుంది అనమాట, బాగా నీట్గా చేస్తారు. సిటీలో ఎక్కువ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఏది పడితే అది వేస్తూ ఉంటారు భోగిలో. భోగిని అసలు భోగి ఇలాగే చేయరు, ఐ మీన్ ఎట్లా అంటే టైర్స్ వేసి కాల్చడం అట్లా జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ కూడా వేసి కాలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం వచ్చేసి ఎక్స్ టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారి హౌస్ ముందైతే ఉన్నాము. సో ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, ఫొటోస్ తీస్తున్నారు. భోగి విషెస్ చెప్తూ అందరికీ వచ్చి వెళ్ళే వాళ్ళందరికీ చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడైతే అసలు వెళ్తుంటే కళ్ళు మంటలేస్తుంది, ఎందుకంటే చిన్న స్ట్రీట్స్లో వెళ్ళినామంటే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఉంటుంది. మధ్యలో వెళ్ళేటప్పుడు ఏమంటే వేడి అండ్ అట్లే దుమ్ము అవన్నీ వచ్చి కళ్ళల్లో పడుతుంది. అండ్ అట్లే మేము ఏ విధంగా భోగి సెలబ్రేట్ చేసుకున్నామనేసి అని అయితే వీడియో ఎండింగ్లో ఉంటుంది. సో ఎవరు మిస్ అవ్వకండి. ఇక్కడ చూడండి, అసలు ఎవరు ఏమీ వేయలేదు. సో ఇట్లా ఉంటుంది అన్నమాట, కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు, కొంతమంది నిద్రలేసే దానికి బద్ధకంగా ఉంటుంది. సో అట్లంతా జరుగుతూ ఉంటుంది సిటీస్లో. విలేజెస్లో అట్లా అయితే ఏముండదు. సో ఎంతమందికి విలేజెస్ అంటే ఇష్టము, విలేజెస్లో చేసే ఫెస్టివల్స్ అంటే ఎంతమందికి ఇష్టమో అవన్నీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ వైకుంఠ ఏకాదశి నిన్న జరిగింది కాబట్టి లైట్లు అన్నీ బాగా చేస్తున్నారు దేవుడికి. ఇక్కడైతే అంతా ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేస్తున్నారు భోగిని. అండ్ లెఫ్ట్ సైడ్ వాళ్ళు అప్పుడే స్నానం చేసుకుంటూ టెంపుల్కి అయితే వెళ్తున్నారు. ఇక్కడ అమ్మాయి అయితే వాళ్ళ డాడీ దగ్గర ఫోటో తీపించుకుంటా ఉంది భోగికి స్టేటస్ సెలబ్రేషన్కి. ఎంతమంది ఓకే స్టేటస్ సెలబ్రేషన్కి మాత్రమే లేచి ఫోటోలు తీసుకుంటారో భోగి రోజు చెప్పండి గైస్. గైస్ టైం 5:30 అవుతుంది. సో అందుకనేసరి స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ చేశారు. అసలు ఇక్కడైతే మొత్తం చీకటి, ఏం కనిపించట్లేదు, మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది. సో ఇట్లాంటి టైంలో అసలు రైడ్ చేయడం అయితే చాలా కష్టము. సో ఇట్లా ఎవరన్నా రైడ్ చేస్తుంటే కొద్దిగా ఆగి వెయిట్ చేసి వెళ్ళండి, ఎందుకంటే రోడ్డు ఎక్కడ తెలియకుండా యాక్సిడెంట్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ప్లీజ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. నా క్యాంప్ మీకు ఎంతవరకు జస్టిఫై చేస్తుంది అయితే నాకేమో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఆపి చూసుకోలేము కదా, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. సో మొత్తం అయితే ఫాగీ ఫాగీగా ఉంది.
ఎందుకంటే ఎక్కడ చూసినా భోగి మంటలు వేస్తున్నారు కాబట్టి. అది కాకుండా లైట్గా చలి పుడుతుంది అంటే మరి అంత లేదు, ఓకే వెళ్ళచ్చు ఈవినింగ్ టైమ్స్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి మొత్తం ఫాగ్ మొత్తం ఫేస్ కవర్ అవుతుంది. కరెక్ట్గా మన లైట్ ఎంతవరకు పడుతుంది అంతవరకు కనబడుతుంది, దాని ముందు ఏం కనిపించట్లేదు. ఇక్కడ బ్యాంకు ఏటీఎం సెంటర్ ఏదో ఉంది, సౌండ్ అయితే కొన్ని 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 వస్తుంది, ఏముంది ఏం అర్థం కావట్లేదు అక్కడే ఏముంది అని తెలియట్లేదు. ఇక్కడ ఫ్రంట్ చూడండి గైస్ మొత్తం రెడ్ కలర్లో ఉంది, ఒకసారి సన్ రైజ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది, మొత్తం సూపర్ ఉంది అనమాట. మీ కెమెరా ఎలా కనిపిస్తుందేమో తెలియదు, ఇక్కడైతే బాగుంది గైస్. ఎన్ని మంచి వీడియోస్ రాలేదు కదా, మీలో ఎంతమంది మన వీడియోస్ని మిస్ అయ్యారు అనేసి అని కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరు పేరు అయితే ఊరు పేరు, సిటీ నేమ్ అయితే సిటీ నేమ్, టౌన్ నేమ్ అయితే టౌన్ నేము కామెంట్ చేయండి అంటే, ఎందుకంటే ఎంతవరకు రీచ్ ఉంటుందో నాకు తెలుస్తుంది. సో గైస్ వీడియో అయితే ఇంకెంతే, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అట్లా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అందరికీ భోగి శుభాకాంక్షలు. వీడియో ముడిలో చెప్పాను కదా మనం ఎలా భోగి సెలబ్రేట్ చేసుకున్నామని, సో చూసి ఎంజాయ్ చేయండి.